నవంబర్ 1వ తేదీన పనులు ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు తొలి దశ టెండర్లపై సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో బాపుఘాట్ అభివృద్ధి చేస్తామన్నారు. మొదటి దశలో గండిపేట నుంచి బాపుఘాట్ వరకు పనులు చేపడతామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని బాపుఘాట్లో నెలకొల్పుతామన్నారు. కేబ్ర బ్రిడ్జ్ బ్యారేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. మల్లన్న సాగర్ నుంచి 7,000 కోట్ల రూపాయలతో నీటిని ఉస్మాన్ సాగర్ కు మళ్లిస్తామన్నారు. అక్కడి నుంచి హిమాయత్ సాగర్ కు పంపనున్నారు. ఇక ట్రంక్ లైన్ కోసం వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. బాపుఘాట్ వద్ద ఎన్టీపీసీలతో నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదులుతామన్నారు. ఇప్పటికీ 140 కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేసే ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇక నిర్వాసితులకు ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ని సదుపాయాలు కల్పిస్తాం, మోసీ చుట్టూ నైట్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. రైట్, నవంబర్ 1వ తారీఖు నుంచి మూసీ పునరుజ్జీవ పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనికి సంబంధించి తొలి దశ టెండర్ల ప్రక్రియ మీద ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శివ, ఇటు మూసీ పునరుజ్జీవ పథకానికి సంబంధించి కూడా ఎవరిని ఆరోపణలు చేసినా ముందుకి వెళ్తామంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే ఈ మూసీ ప్రాజెక్ట్ విషయంలో తగ్గేలేదు అంటున్నారు సీఎం. అయితే ఇటు టెండర్ల విషయం కూడా దాదాపు కొలిపుచ్చినట్టుగా తెలుస్తోంది. పునరుజ్జీవ ప్రాజెక్టు లో భాగంగా తొలి దశలో బాపుఘాట్ అభివృద్ధి చేస్తామని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మొదటి దశలో గండిపేట నుంచి బాపుఘాట్ వరకు కూడా పనులు చేపడతామన్నారు. ఇప్పటికే ఇటు 140 కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారీ కూడా ఆదేశాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 5 కంపెనీలకు, బడా 5 కంపెనీలకు కూడా దీనికి సంబంధించి కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ యొక్క మూసీ పునరుజ్జీవ పథకానికి ఎన్ని కోట్లు వెచ్చించాలి, 5 కంపెనీలకు కూడా టైఅప్ కావడం జరిగింది కాబట్టి మరి దీనిపై కూడా త్వరలోనే అంటే ఈ నవంబర్ 1 నుంచే పనులు ప్రారంభించాలని కూడా చెప్పారు. ఇప్పటికే ఇటు మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివర్గ ప్రాంతాల ప్రజలను అందరిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అంటే మూసీ పరివర్గ ప్రాంతాల్లో ఇటు రివర్ బెడ్ పరిధిలో ఉన్నటువంటి వారికి కూడా మార్క్ చేశారు కాబట్టి మరి వాళ్ళని కొంతమందిని స్వచ్ఛందంగా ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కానీ వారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు కట్టించడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేసింది. మరి దీనిలో భాగంగానే అందరినీ ఒప్పించే ఈ యొక్క మూసీ పునరుజ్జీవ పథకాన్ని కూడా మొదలు పెడతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి దీనిపై కూడా ఇప్పటికే అధికారులు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీనిపై నేడు తొలి టెండర్లపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మరి పునరుజ్జీవ ప్రాజెక్టు లో భాగంగా తొలి దశలో బాపుఘాట్ ను అభివృద్ధి చేస్తామన్నారు. మరి మొదటి దశలో గండిపేట నుంచి బాపుఘాట్ వరకు పనులు చేపడతామన్నారు. మరి ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని కూడా బాపుఘాట్ లో ఏర్పాటు చేస్తామన్నారు. ఇటు కేబుల్ బ్రిడ్జ్ బారాజ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఇక మల్లన్న సాగర్ నుంచి దాదాపు 7,000 కోట్ల రూపాయలతో నీటిని ఉస్మాన్ సాగర్ కూడా మళ్లిస్తామని కూడా నిన్న రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక హిమాయత్ సాగర్ కూడా వాటర్ కూడా పంపిస్తామని, ఇక ట్రాక్ లైన్ కోసం వచ్చే నెలలో టెండర్లు కూడా పిలుస్తామని కూడా చెప్పారు. మరి బాపుఘాట్ వద్ద ఎస్టీపీసీలతో నీటిని శుద్ధి చేసి మూసులకు కూడా ఆ నీటిని వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే 140 కోట్ల రూపాయలతో డిపిఆర్ కూడా తయారు చేసి 5 కంపెనీలు కూడా పిలవడం జరిగింది. మరి 5 కంపెనీలు కూడా ఈ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు సంబంధించి కూడా రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు కాబట్టి మరి త్వరలోనే ఆ పనులు ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతున్నారు కూడా చెప్పారు. మరి మూసీ నిర్వాహితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి గూడు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం, లేకపోతే అదే చోట తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టించడంపై కూడా ఫోకస్ చేస్తున్నామని కూడా చెప్పారు. ఇక వారికి ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తాం. మరి మూసీ చుట్టూ నైట్ 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా నైట్ మార్కెట్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి మూసీ పునరుజ్జీవంపై కూడా మాకు ఒక క్లారిటీ ఉంది, దాని ప్రకారం వెళ్తాం. ఎవరు ఎన్ని విమర్శలు చేస్తారు అంటే ఇటు ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ పునరుజ్జీవ పథకంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తగ్గేది లేదు అంటున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ప్రాజెక్ట్ ని చేపట్టి తీరుతాం, మూసీ ప్రచారం చేసి హైదరాబాద్ కి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
మరి ఇప్పటికే మనం చూసాం ఇటు దక్షిణ కొరియాలో సంబంధించి హాన్ నదికి సంబంధించి కూడా ఎట్లా నిర్మాణం జరిగిందో ఆ లెవెల్లో ఇటు మూసి పునర్జీవ పథకాన్ని కూడా ప్రవేశపెడతాం. మరి మూసిని ఒక సుందరీకరణ ప్రదేశంగా తీర్చిదిద్దామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి మూసి విషయంలో మాత్రం ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసి ప్రాజెక్ట్ ని చేసి తీరుతామని కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులు నిర్వాసితులకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది రేవంత్ సర్కార్ అనుకోవచ్చు సతీష్, ఎందుకంటే నిర్వాసితుల విషయంలోనే ఎక్కువ విమర్శలు ప్రభుత్వం మీద వస్తున్నటువంటి పరిస్థితి కదా. హైడ్రా వచ్చిన కొత్తలో కొంత దూకుడు చూపించిన అభినందించినటువంటి ప్రజలే హైడ్రా కావచ్చు, ఇటు మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విషయంలో కావచ్చు, పేదల దగ్గరకు వచ్చేసరికి రేవంత్ సర్కార్ మీద పూర్తి స్థాయిలో విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిర్వాసితులకు ఏ రకమైనటువంటి మెరుగైన ప్యాకేజీ ఇచ్చే యోచన రేవంత్ సర్కార్ చేస్తుంది? ఎస్ తప్పకుండా శివ, ఇటు మూసి పర్యాటక ప్రాంతాల ప్రజల్ని మేజర్గా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా జరుగుతుంది. ఎందుకంటే మూసి చుట్టుపక్కల కూడా ఎక్కువగా ఇటు ఆ మురికి కుంపల్లా మారినటువంటి మూసి నదిని ప్రక్షాళన భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టు కూడా తీసుకురాబోతున్నారు. కాబట్టి మరి మూసి నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి కొంతమందిని ఇప్పటికే ఈ యొక్క రివర్ బెడ్ పరిధిలో చాలా మందిని కూడా ఖాళీ చేసి దగ్గరలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అడ్జస్ట్ చేశారు. మరి కొంతమంది వాళ్ళు కాల్ చేయడానికి ఇష్టపడట్లేదు. మరి వాళ్ళందరినీ ఒప్పించిన తర్వాత వాళ్ళందరికీ మెరుగైన ప్యాకేజీలు ఇవ్వడంతో పాటు అన్ని సౌకర్యాల సౌకర్యాలు కూడా కల్పించిన తర్వాతనే ఈ యొక్క మూసి పునర్జీవ పథకాన్ని ప్రారంభిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేయగలిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఈ యొక్క ప్రాజెక్టు కూడా చేపడతామన్నారు. మేజర్ గా మాత్రం మీరు అన్నట్టు ఇది మేజర్ గా మూసి ప్రయోగ ప్రాంతాలపై కూడా ఏ రకంగా ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే ఇన్ని రోజులు దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు పైగా మూసి ప్రయోగ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారన్నారు. కాబట్టి మరి సడన్ గా తమకు కాల్ చేయమండి ఎక్కడికి వెళ్తే పరిస్థితి ఉంది. కాబట్టి మరి వీరందరిపై కూడా ఇప్పటికీ అధికారులు కూడా మాట్లాడుతున్నారు. వారికి మెరుగైన ప్యాకేజ్ ఇవ్వడంతో పాటు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం, అదేవిధంగా ఉపాధి విద్యా అవకాశాలు కూడా కల్పించడంపై కూడా రాష్ట్ర సర్కార్ కూడా ఫోకస్ చేసింది. మరి దీనిలో వారికి సంబంధించి కూడా అనుమానాలు ఉన్నా కూడా వాటిని నివృత్తం చేస్తూ వాళ్ళందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్యాకేజీలు ఇవ్వడంతో పాటు కొంతమందికి ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు కూడా ఇచ్చారు. కాబట్టి మరి కొంతమంది ససమీర అనడంతో వారికి మెరుగైన ప్యాకేజీ ఇవ్వడంతో పాటు తర్వాత ఈ మూసి పునర్జీవ పథకాన్ని అమలు చేసిన తర్వాత వారికి ఆ చుట్టుపక్కలలో మళ్ళీ టవర్స్ రూపంలో ఇల్లు కట్టి శివాలయం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా యోచిస్తుంది. కాబట్టి వారి వీటన్నిటిపై కూడా మూసి పర్యాటక ప్రాంతాలతో కూడా ఇప్పటికీ అధికారులు కూడా మాట్లాడుతున్నారు. వారి కొంతమందిని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంతో పాటు వారికి విద్యా ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో వారికి ఇల్లు కట్టించడం కానీ వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మూసి పర్యాటక ప్రాంతాలకు లాభం చేకూర్చే విధంగా చేస్తాను తప్ప ఎవరు కూడా నష్టం చేకూర్చే ప్రాజెక్టు కాదని కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా స్పష్టం చేస్తారు. కాబట్టి మరి ఈ యొక్క మూసి పునరుజ్జీవ పథకానికి సంబంధించి కూడా పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది శివ. ఓకే ఓకే సతీష్, థ్యాంక్ యూ.